నమస్కారం. ఈరోజు మనము చర్చించబోయే అంశము సామాజిక ఒడంబడిక సిద్ధాంతం, సోషల్ కాంట్రాక్ట్ థియరీ. ఈ సిద్ధాంతాన్ని మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, సామాజిక ఒడంబడిక సిద్ధాంతం అనేది రాజ్యం ఎలా ఆవిర్భవించింది అంటే, ప్రజలు ఒడంబడిక చేసుకోవడం ద్వారా రాజ్యం ఆవిర్భవించింది. అంతకుముందున్న సిద్ధాంతము రాజ్యాన్ని దేవుడు సృష్టించిండు, దేవుని వల్ల రాజ్యం ఏర్పడ్డది, డివైన్ ఆరిజిన్ థియరీ అంటారు. అయితే దైవాంశ సంభూత థియరీ సిద్ధాంతం అంటారు. దానికి విరుద్ధంగా సామాజిక ఒడంబడిక సిద్ధాంతం ఏం చెప్తుందంటే, రాజ్యం ఎలా ఏర్పడుతుంది అంటే, ప్రజలు ఒప్పందం చేసుకోవడం ద్వారా రాజ్యం ఏర్పడుతుందని చెప్పేదే ఈ సిద్ధాంతం. అయితే మొత్తము ఈరోజు ఈ అంశాన్ని మనము నాలుగు భాగాలుగా మనము చర్చిద్దాం. ఒకటి సందర్భం, అంటే మొత్తము సిద్ధాంతాన్ని ఒక లార్జర్ కాంటెక్స్ట్లో మనం అర్థం చేసుకోవాలి. తర్వాత సామాజిక ఒడంబడిక సిద్ధాంతం అంటే ఏంటి, ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతం కంటే ముందు ఏం సిద్ధాంతాలు ఉన్నాయి, ఇతర సిద్ధాంతాలు. తర్వాత ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని ప్రధానంగా ప్రతిపాదించిన తత్వవేత్తలు ఎవరంటే, హాబ్స్, రూసో, లాక్. హాబ్స్, లాక్ అండ్ రూసో, ఈ ముగ్గురు మేధావులు, తత్వవేత్తలు సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈ మొత్తంగా మనము సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని మనం సందర్భంగా చూసుకున్నట్లయితే, మనము యూరప్ సమాజ చరిత్రని మనము 16వ శతాబ్దము, 17వ శతాబ్దము, 18వ శతాబ్దము మరియు 19వ శతాబ్దంలో ఏ విధంగా యూరప్ సమాజంలో మార్పులు వచ్చినాయి, పునరుజ్జీవనం రినైజెన్స్ తర్వాత, పారిశ్రామిక విప్లవం తర్వాత ఒక కొత్త సమాజం ఏర్పడ్డది. అంతకుముందున్న ఈ ఫ్యూడల్ సమాజం, భూస్వామ్య సమాజం అంతరించిపోయి ఒక పెట్టుబడిదారి సమాజం, ఒక మధ్యతరగతి వర్గంతో కూడిన సమాజం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఈ ప్రధానంగా 17వ శతాబ్దం మరియు 18వ శతాబ్దంలో ఈ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, వివిధ ప్రొఫెషన్స్లో, మోడర్న్ ప్రొఫెషన్స్లో ఉన్న వ్యక్తులుగా ఒక మధ్యతరగతి వర్గం ఏర్పడ్డది. దీని మార్క్స్ బూర్జువా వర్గం ఏర్పడ్డది. ఈ బూర్జువా వర్గము, ఈ మధ్యతరగతి వర్గము తమ ప్రయోజనాలని కాపాడుకోవడం కోసము రాజ్యంపై ఉన్న, రాజ్య ఆవిర్భావంపై ఉన్న సిద్ధాంతాన్ని మార్చి తమ ప్రయోజనాలకు అనుకూలంగా ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. తమ ప్రయోజనాలని కాపాడే విధంగా రాజ్యం అనేది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు అని ఒక సిద్ధాంతాన్ని వీరు ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈ రాజ్యం అనేది అంశము మనం చూసాం ఇంతకుముందుకు. రాజనీతి శాస్త్రానికి రాజ్యం అనేది చాలా ప్రధానమైనది. గెట్టిల్, గార్నర్, రాజ్యం చాలా ప్రధానమైంది, రాజనీతి శాస్త్రం అంతా కూడా రాజ్యమే ఉంటుంది అనే విషయాన్ని మనం ఇంతకుముందు క్లాసులలో తెలుసుకోవడం జరిగింది. అయితే మానవుడు సంఘజీవి అని, రాజకీయ జీవి అని అరిస్టాటిల్ అన్నాడు. అంటే రాజకీయ జీవి అంటే మానవుని యొక్క నాగరిక అభివృద్ధి, అతని స్వభావము రాజ్యం ఏర్పాటుతోనే ముడిపడి ఉన్నది, రాజ్యం ఏర్పాటుతోనే వ్యక్తి యొక్క స్వభావం బహిర్గతం అవుతుందనే విషయాన్ని అరిస్టాటిల్ మనకు చెప్పడం జరిగింది. ఎ మ్యాన్ హూ ఇస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఎ స్టేట్ ఈజ్ ఎయిదర్ ఎ బీస్ట్ ఆర్ గాడ్. అంటే హ్యూమన్ బీయింగ్ అయితే అతను తప్పనిసరిగా రాజ్యంలో సభ్యుడిగా ఉండాల్సిందే, రాజ్యంలో బ్రతకాల్సిందే. అంటే రాజ్యం అనేది చాలా చాలా ప్రధానమైంది అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అయితే మానవులు ఎందుకు రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు, ఇంత ప్రధానమైన రాజ్యాన్ని ఎందుకు ఏర్పరచుకున్నారు అసలు? అయితే అసలు రాజ్యం ఏర్పరచుకున్న తర్వాత దానికి ఎందుకు విధేయతగా ఉంటారు, రాజ్యం చేసే చట్టాలను ఎందుకు పాటిస్తారు, రాజ్యానికి విధేయంగా ఎందుకు ఉండాలి అంటే, లాక్ చెప్పినట్లు, మ్యాన్ ఈజ్ బాండ్ ఫ్రీ, హీ కెన్ బి ఎక్స్పెక్టెడ్ టు ఒబే ఏ రూలర్ ఓన్లీ విత్ హిస్ కాన్సెంట్. అంటే రాజ్యము తామే ఏర్పరచుకున్నాం కాబట్టి, తమ సమ్మతి ఉన్నది కాబట్టి రాజ్యం చేసిన శాసనాలను రాజ్యానికి విధేయంగా ఉండాలనే ఒక ప్రతిపాదన, ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అయితే మనము ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతం అనేది ఏంటిదంటే, ఇది ఒక రాజ్యావతరణ సిద్ధాంతం.
అంటే రాజ్యము సామాజిక ఒప్పందం ద్వారా ఈ రాజ్యం ఏర్పడ్డది అని చెప్పేది సిద్ధాంతం. అంటే ప్రజలు స్వచ్ఛందంగా తమ అవసరాల కోసం తమ అవసరాలను కాపాడుకునే విధంగా రాజ్యం ఉండాలి. అంటే రాజ్యాన్ని ప్రజలే ఏర్పరచుకున్నారు. అంటే రాజ్యము తప్పనిసరిగా తమ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఈ సామాజిక ఓడంబడిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈ సిద్ధాంతము అంటే రాజ్యము దేవుడి సృష్టి కాదు, లేకపోతే ఇతర బలప్రయోగం ద్వారా కాదు, రాజ్యము ఓడంబడిక ద్వారా ఏర్పడ్డది అనే విషయము అంటే ఈ 17-18వ శతాబ్దంలో హాబ్స్, లాక్, రూసో చెప్పడం కంటే ముందు ప్రాచీన కాలంలో దీని గురించి అంత స్పష్టంగా కాకుండా కొంచెం పెరిఫెరల్గా దీని గురించి చర్చించడం జరిగింది. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రాన్ని చూసినట్లయితే కౌటిల్యుడు ఒక సందర్భంగా అంటాడు, అంటే ప్రజలకు రాజ్యం ఏం సేవలు అందిస్తుంది, ఆ సేవలకు అనుకూలంగా ప్రజలపైన పన్నులు విధించాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రీకు సాఫిస్టుల సిద్ధాంతంలో కానీ రోమన్ శాసనంలో కానీ అంటే ప్రజల తమ రాజ్యాన్ని ప్రజలే ఏర్పరచుకున్నారు అనే విషయాన్ని మనకు పెరిఫెరల్గా బ్రీఫ్గా అర్థమయ్యే విధంగా ఈ ఈ ప్రాచీన రచనల్లో మనం చూడగలం. అయితే ఇక మనము సామాజిక ఓడంబడిక సిద్ధాంతంతో పాటు ఇతర సిద్ధాంతాలు ఏమున్నాయి, అంటే రాజ్యం ఎలా ఏర్పడ్డది, రాజ్యం ఏ విధంగా ఏర్పడ్డది అని మనం ఒకసారి ఇతర సిద్ధాంతాలని మనం బ్రీఫ్గా పరిశీలించినట్లయితే అవి దైవ దత్తాధికార సిద్ధాంతం, బలప్రయోగ సిద్ధాంతం, చారిత్రక లేదా పరిణామాత్మక సిద్ధాంతం, మాతృస్వామిక పితృస్వామిక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాల గురించి మనము కొంచెం విపులంగా సంక్షిప్తంగా వీటి గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనకు సామాజిక ఓడంబడిక సిద్ధాంతం యొక్క సందర్భం అర్థం కావాలన్నా, దాని యొక్క లక్ష్యం అర్థం కావాలంటే వీటి గురించి మనకు బ్రీఫ్గా కొంచెం అవగాహన ఉండాలి. వీటి గురించి చూద్దాం. దైవ దత్తాధికార సిద్ధాంతం, డివైన్ ఆరిజిన్ థియరీ, ఇది చాలా ప్రాచీన, ఎప్పటి నుంచో ఉంది ఈ సిద్ధాంతం, ప్రాచీన కాలం నుంచి ఉంది. ఈ రాజ్యాన్ని దేవుడు సృష్టించిండు, సో మత గురువులు రాజ్యాన్ని పరిపాలిస్తారు, మత గురువులను ప్రజలు విధిగా పాటిస్తారు, తర్వాత ఈ మత గురువుల నుండి మతం నుండి రాజు అధికారాలను స్వీకరించడము, రాజునే, రాజు మాత్రమే దేవునికి ప్రతినిధి, రాజు ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలు, రాజు ఆజ్ఞలను విస్మరించకూడదు, విస్మరిస్తే అది పాపము అనే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా చెప్పడం వల్ల ప్రజలను కట్టడి చేయడం కానీ ప్రజలను ఒబీడియన్స్ని పెంపొందించడానికి ఇటువంటి సిద్ధాంతం ఉపయోగపడుతుంది రాజ్యాన్ని పరిపాలించడానికి. తర్వాత బలప్రయోగ సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఫోర్స్, ది ఫస్ట్ కింగ్ వాజ్ ఏ గ్రేట్ అండ్ సక్సెస్ఫుల్ వారియర్, అంటే యుద్ధము వల్ల రాజ్యం ఏర్పడుతుంది, యుద్ధంతోనే రాజ్య విస్తరణ జరుగుతుందని మన చరిత్రలో చాలా సందర్భాల్లో చదువుకోవడం జరుగుతుంది. అయితే బలప్రయోగంతోనే రాజ్యం ఏర్పడ్డది, బలప్రయోగంతోనే రాజ్య విస్తరణ జరుగుతుంది, అట్లా రాజ్యాలు ఏర్పడ్డాయి అని ఇది ఒక సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఫోర్స్, బలప్రయోగ సిద్ధాంతం మనకు చెప్తుంది. తర్వాత ఇది చారిత్రక లేదా పరిణామాత్మక సిద్ధాంతం, హిస్టారికల్ ఆర్ ఎవల్యూషనరీ థియరీ. అంటే ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఏ ఒక్క అంశం కాకుండా చాలా అంశాలు రాజ్య ఆవిర్భావానికి ఉపయోగపడ్డాయి, చాలా అంశాలు రాజ్య ఆవిర్భావానికి చాలా అవి ఉపయోగపడ్డాయి. చాలా ఇవేంటి అంటే ఈ అంశాలు, కిన్షిప్ అంటే బంధుత్వం, రక్త సంబంధం బంధుత్వముతో మెల్లమెల్లగా ప్రజలు ఒక ప్రాంతంలో ఏర్పడడం, ఆ విధంగా రాజ్యాలు ఏర్పడ్డాయి అని చెప్పడం. తర్వాత మతం, మతం కూడా రాజ్య ఆవిర్భావంలో ప్రధాన పాత్ర పోషించింది. మానవులు ఫస్ట్ తనకు ప్రకృతి అర్థం కానప్పుడు ప్రకృతిని ఆరాధించడం మొదలుపెట్టారు. తర్వాత ఆ విధంగా ఆరాధించే ప్రజలు మత నాయకులు చెప్పినట్లు ఒక ప్రాంతంలో వినడము, వాళ్ళు మత నాయకుల చేత పరిపాలించబడడం జరిగింది. సో మతం కూడా రాజ్య ఆవిర్భావానికి తోడ్పడింది అని చెప్తుంది అంశం. అయితే క్వెస్ట్ ఫర్ పవర్ అండ్ పొలిటికల్ అవేర్నెస్, అంటే ప్రజల చైతన్యము మరియు వ్యక్తులకు ఉండే రాజ్య కాంక్ష, అధికారము కాంక్ష అనేది కూడా రాజ్య ఆవిర్భావానికి తోడ్పడింది అనే విషయము మనకి ఈ అంశం తెలియజేస్తుంది. తర్వాత ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఆర్థిక అంశాలు, ఎప్పుడైతే మానవుడు పని విభజన జరిగిందో, యాడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ నేషన్స్లో చెప్తాడు, పని విభజన వల్ల నాగరిక అభివృద్ధి జరిగింది, చాలా సంపద సృష్టించబడ్డది, పని విభజన చాలా తోడ్పడింది ఈ ప్రపంచం ప్రగతి పదంలో పోవడానికని యాడమ్ స్మిత్ చెప్తాడు. అందుకు విరుద్ధంగా రూసో కానీ మార్క్స్ కానీ ఈ పని విభజన వల్ల
వ్యక్తికి పనిలో ఉండే ఆనందాన్ని కోల్పోయిండు, పని యాంత్రికంగా తయారైంది, అసలు మనిషి యొక్క పతనం అక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్తారు. అంటే మొత్తం మీద ఈ ఎకనామిక్ యాక్టివిటీ అంశము, ఈ ఆర్థిక అంశం అనేది ఏంటంటే ఉత్పత్తి సాధకాల సొంతదారులు, ధనిక వర్గము ఈ బీద వర్గాన్ని అంచివేయడానికి రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు, అట్లా రాజ్యం పుట్టింది అని ఈ అంశం మనకు తెలియజేస్తుంది. అంటే ఒక అంశం కాకుండా చాలా అంశాలు రాజ్య ఆవిర్భావానికి దోహదపడ్డాయి అనే విషయాన్ని మనకు ఈ చారిత్రక లేదా పరిణామాత్మక సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది. తర్వాత మ్యాట్రియార్కల్ ఆర్ ప్యాట్రియార్కల్ థియరీ, ఇది స్టేట్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే కుటుంబంలో కుటుంబ పెద్ద ఏ విధంగా ఆధిపత్యాన్ని చెలాయిస్తాడు. మొదటగా ప్రాచీన కాలంలో మొదటగా మానవ చరిత్రను చూస్తే ఫస్ట్ తల్లి కుటుంబ పెద్దగా వ్యవహరించింది, తల్లి అధికారాన్ని చెలాయించింది, ఫ్యామిలీని నడిపింది. తర్వాత మాత్రమే ఈ పితృస్వామిక సమాజం ఏర్పడ్డది. ఆ విధంగా రాజ్య తోడ్పాటులో ఈ మాట్రియార్కల్ అండ్ ప్యాట్రియార్కల్ భావం ఏదైతుందో ఇది రాజ్య ఆవిర్భావానికి తోడ్పడ్డదనే విషయం మనకు చెప్తుంది సిద్ధాంతం. అయితే ఇట్ ఇస్ మోర్ ఆఫ్ ఎ సోషల్ దెన్ పొలిటికల్, అంటే ఇది సామాజిక సమాజంలో సామాజిక అంశంగా దీన్ని మనం ఎక్కువగా పరిగణించడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ ఇప్పుడు మనకు చాలా ప్రధానమైన అంశము ప్రాకృతిక వ్యవస్థ. అంటే రాజ్యము సామాజిక ఒప్పందం ద్వారా ఏర్పడింది. అంటే మానవుడు గుర్తింపు పొందిన పౌరశాసనం లేనప్పుడు లేదా రాజ్యం ఏర్పడక ముందుకు గడిపిన దశను ప్రాకృతిక దశ అంటారు, స్టేట్ ఆఫ్ నేచర్ అంటారు. ఎందుకు ఈ స్టేట్ ఆఫ్ నేచర్ గురించి మనం ప్రధానంగా తెలుసుకోవాలంటే, ఎప్పుడైతే రాజ్యము ఒప్పందం ద్వారా, ప్రజలు చేసుకున్న ఒప్పందం ద్వారా ఏర్పడ్డది, అంటే ఏర్పడక ముందు ఎలా ఉండే దశ, ఆ దశలో మానవుడు ఎలా ప్రవర్తించేవాడు, మానవుడు ఎలా ఉన్నాడు, మనిషి ఎందుకు ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు రాజ్యాన్ని ఏర్పరచుకోవాల్సి వచ్చింది అని మనం తెలుసుకోవాలంటే ఇది ఒక చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. ప్రాకృతిక దశ అనేది సామాజిక ఓడంబడిక సిద్ధాంతంలో ప్రాకృతిక దశ అనేది చాలా చాలా ప్రధానమైనది, మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఈ తత్వవేత్తలు ముగ్గురు కూడా ఏం చెప్పారు దీని గురించి మనం చూడాలి. అయితే రాజ్య ఆవిర్భావం పర్యవసానంగా ఏర్పడ్డ అంశాలు ప్రధానంగా ప్రాకృతిక దశ, ఒప్పంద అంశాలు, అంటే ఒప్పందం ఎలా ఉండాలి దాంట్లో అంశాలు, టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్. తర్వాత సార్వభౌమాధికార స్వభావం, నేచర్ ఆఫ్ సావరెంటీ, అంటే ఎటువంటి సార్వభౌమాధికారాన్ని ప్రజలు కోరుకుంటారు. ఈ మూడు విషయాల పట్ల ఆప్స్ కానీ, లాక్ కానీ, మరి రూసో కానీ ముగ్గురు మూడు రకాలుగా వివరించడం జరిగింది. మొత్తం మీద ఈ ముగ్గురు ఏకాభిప్రాయం ఏంటంటే రాజ్యం ఏర్పడడానికి ప్రధానమైన కారణం ప్రజలు స్వచ్ఛందంగా చేసుకున్న ఒప్పందం వల్ల రాజ్యం ఏర్పడ్డది అనే విషయాన్ని ఈ ముగ్గురు తత్వవేత్తలు మనకు వివరిస్తారు. మనకు అయితే ఈ మొత్తం సిద్ధాంతం కూడా ఎలా ఉంటుందంటే దీనికి లాజిక్ అండ్ ఎవిడెన్స్, తర్కము ఆధారం. దీనికి ఏం ఆధారం ఉంది, చారిత్రక ఆధారం ఏమన్నా ఉందా? ప్రజలు మనం చరిత్ర చూసినట్లయితే అసలు ప్రజలు ఎక్కడ ఒప్పందం చేసుకోవడం ద్వారా రాజ్యం ఏర్పడ్డదని చారిత్రకంగా మనకు ఎక్కడ ఆధారం దొరకదు. అయితే ఈ సిద్ధాంతం అంతా కూడా ఒక లాజిక్ మీద, ఒక రేషనల్ థింకింగ్ మీద, మనిషికి ఉండే రేషనల్ థింకింగ్ ఆధారంగా ఈ సామాజిక ఓడంబడిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అయితే లాక్ ఒక సందర్భంగా మేఫ్లవర్ కాంపాక్ట్ 1620లో, ఈ మేఫ్లవర్ అనేది ఒక షిప్, ఈ షిప్ యూరప్ ఖండం నుంచి అమెరికాకు వెళ్లే క్రమంలో అక్కడ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు వాళ్ళు అమెరికాకు వెళ్ళిన తర్వాత ఒక కేంద్రీకృతమైన ఒక అధికార వ్యవస్థను ఏర్పరచుకొని, ఒక చట్టాన్ని, ఒక పౌరశాసనాన్ని ఏర్పరచుకొని తామంతటి తాము పరిపాలన చేసుకుంటాము, ఒక ఐక్యంగా ఉంటామని ఒప్పందం చేసుకున్నారు అని ఒక ఆధారాన్ని, కానీ ఇది ఆధారం కాదు, ఒక ఎవిడెన్స్ మాత్రమే, ఇల్లస్ట్రేషన్ కాదు మాత్రమే. మిగతా రాజ్యాలు ఏర్పడడంలో చాలా కారణాలు ఉండొచ్చు. అయితే ఏ రాజ్యం కూడా మనకు ఈ స్పష్టంగా ఒక అంశం ఆధారంగా ఏర్పడ్డదని మనకు ఆధారం లేదు. అయితే ఈ మొత్తం సామాజిక ఓడంబడిక సిద్ధాంతం అంతా కూడా ఒక ఊహజనితమైంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు అదొక సందర్భంలో ఏర్పడ్డది. 16, 17, 18వ శతాబ్దంలో వచ్చిన మార్పులు, యూరోప్ సమాజంలో వచ్చిన మార్పులకు అనుకూలంగా మధ్యతరగతి వర్గము తమ ప్రయోజనాలకు అనుకూలంగా రాజ్యాన్ని మలుచుకోవడం కోసము ఈ సిద్ధాంతాన్ని ఊహించి సృష్టించడం జరిగింది. అయితే ప్రధానంగా ఫస్ట్ సామాజిక ఓడంబడిక సిద్ధాంతవేత్తలలో మొట్టమొదటి వ్యక్తి థామస్ హాబ్స్. ఇతను ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. 1588 నుంచి 1679 కాలంలో నివసించాడు. అంటే ఇది 17వ శతాబ్దం. ప్రధానంగా 17వ శతాబ్దంలో ఇతను ఒక ఫేమస్ వర్క్ లెవియాతన్, అతను రాసిన గ్రంథం, చాలా పాపులర్ గ్రంథం అది. అయితే అక్కడ ఈ అందులో ఇతను రాజ్యానికి తిరుగులేని సార్వభౌమాధికారం ఉండాలి,
రాజ్యానికి తిరుగులేని సార్వభౌమాధికారం ఉండాలనే విషయాన్ని ఇతను ప్రతిపాదించడం జరిగింది. అయితే ఇతను ఎందుకు ఆ విధంగా ప్రతిపాదించిందంటే సివిల్ వార్ అంటే అంతర్యుద్ధము 1642లో ఇంగ్లాండ్లో ఈ పార్లమెంటుకు అంటే పార్లమెంటు అంటే ప్రజాప్రతినిధులు ఉండే సభ, ఈ ప్రజాప్రతినిధులుండే సభ ఆధారంగా పరిపాలన జరగాలి అని కోరుకునే వ్యక్తులున్నారు, రాజు ద్వారా పరిపాలన జరగాలనే కోరుకునే వ్యక్తులున్నారు. ఈ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలైంది. ఈ అంతర్యుద్ధ కాలంలో ఎక్కడ చూడు విచ్చలవిడి స్థానం, విచ్చలవిడిగా పరిస్థితులు ఉండేటివి, విచ్చలవిడి పరిస్థితులు ఉండేటివి. సో అట్లా ఆ విధంగా థామస్ హాబ్స్ ఆ విచ్చలవిడి పరిస్థితులను చూసి విచ్చలవిడి పరిస్థితులను అంతం చేయాలంటే రాజ్యానికి తిరుగులేని అధికారం ఉండాలని అతను కోరుకోవడం జరిగింది. అయితే అతను ఒకసారి ఈ ముగ్గురు తత్వవేత్తలు కూడా ప్రధానంగా వాళ్ళ సిద్ధాంతాన్ని దేని ఆధారంగా ప్రతిపాదించారంటే స్టేట్ ఆఫ్ నేచర్, ప్రాకృతిక వ్యవస్థను ప్రధానంగా వీళ్ళు పరిశీలించడం జరిగింది. ప్రాకృతిక వ్యవస్థలో థామస్ హాబ్స్ ప్రకారం ఎలా ఉండే మానవుడు ఎలా ఉండేవాడు అప్పుడు, అంటే ప్రాకృతిక వ్యవస్థ అంటే రాజ్యము మరియు ఒక శాసనం లేనప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉండే మానవుడు. మానవుడు స్వతహాగా స్వార్థపరుడు, అంటే ఈ సమాజం ఏర్పడక ముందుకు రాజ్యం ఏర్పడక ముందుకు మానవుడు ఎటువంటి వాడంటే అతని స్వభావం ఎటువంటిదంటే స్వార్థపరుడు, క్రూరుడు, అవినీతిపరుడు, ఎల్లప్పుడూ తన భద్రత మరియు అధికారాన్ని మాత్రమే చూసుకుంటాడు, గురించే తాపత్రయపడతాడు. అధికారం కోసం జరిగే పోటీ ఘర్షణ అంటే మానవుడు ఎప్పుడైతే స్వార్థపరుడో అధికారం కోసము ఎప్పుడైతే ప్రాకులాడుతాడో అప్పుడు ఘర్షణ మొదలవుతుంది. ఆ ఘర్షణ పోటీ ఘర్షణ ఒక దుస్థితికి దారితీస్తుంది. అంటే ఇక్కడ కూడా స్టేట్ ఆఫ్ వార్ ప్రివైల్స్ అంటే ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది. ఈ యుద్ధ వాతావరణంలో మనిషికి అప్పుడు మనిషికి రెండు రకాలుగా ఆలోచిస్తాడు, ఎంత స్వార్థంగా ఆలోచిస్తాడో, ఎంత అధికారం కోసం ప్రాకులాడతాడో, తన రక్షణ కూడా చాలా ప్రధానమైన అంశం. తను ఈ విచ్చలవిడి స్థానం నుంచి బయటపడి తనను తాను కాపాడుకోవాలంటే ప్రజలందరూ ఒక రకంగా ఒప్పందం చేసుకోవాలి. ఆ విధంగా ప్రజలు ఆత్మరక్షణ కోసము సామాజిక బోడంబడిక చేసుకున్నారని హాబ్స్ చెప్పడం జరిగింది. అయితే ఈ ఒప్పంద అంశాలేంటి, అంటే ఒప్పందం చేసుకున్నారు, రాజ్యం ఏర్పడ్డది ఎలా ఉండాలి, అంటే ఒప్పందం ప్రజలకు మధ్య జరిగింది. సార్వభౌముడు బాధ్యుడు కాదు, సార్వభౌముని అధికారము నిరపేక్షమైంది, అవిభాజ్యమైంది, ఓడంబడిక ద్వారానే రాజకీయ సమాజం ఏర్పడుతుంది. అయితే హాబ్స్ ప్రకారము ఈ స్టేట్ ఆఫ్ నేచర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ప్రీ పొలిటికల్, ఇట్ ఈస్ ప్రీ సోషల్, అంటే సమాజం కూడా సక్రమంగా లేని పరిస్థితి అది. అటువంటి పరిస్థితి నుంచి బయటపడడానికి రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. అంటే సో స్టేట్ ఆఫ్ నేచర్ అనేది హాబ్స్ ప్రకారం ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ప్రీ సోషల్, ఇట్ ఈస్ ప్రీ పొలిటికల్. తర్వాత జాన్ లాక్, ఇప్పుడు మనము హాబ్స్ గురించి చూసాం, హాబ్స్ ఉన్న పరిస్థితులు అసాధారణ పరిస్థితుల్లో మనిషిని ఎట్లా అంచనా వేశాడు, ఆ మనిషికున్న చెడు స్వభావాన్ని దూరం చేయాలంటే, చెడు స్వభావం ఉన్న వ్యక్తిని నియంత్రించాలంటే రాజ్యానికి సార్వభౌమ అధికారం, తిరుగులేని సార్వభౌమ అధికారం ఉండాలని కోరుకున్నాడు. సామాజిక ఓడంబడిక సిద్ధాంతాన్ని అతను ఆ విధంగా ప్రతిపాదించడం జరిగింది. తర్వాత ముఖ్యమైన వ్యక్తి సామాజిక ఓడంబడిక సిద్ధాంతంలో, తర్వాత ముఖ్యమైన వ్యక్తి ఇతను 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి, 1632 నుంచి 1704 వరకు ఇతని జీవితకాలం. అతను 2 ట్రియటైజర్స్ ఆఫ్ సివిల్ గవర్నమెంట్, ఇది 1690లో, అంతకంటే ముందు ఫస్ట్ ట్రియటైజ్ రాశాడు 1689లో. 1690లో 2 ట్రియటైజర్స్ ఆఫ్ సివిల్ గవర్నమెంట్ అనే ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. అయితే ఇతను గ్లోరియస్ రెవల్యూషన్, మీరు స్కూల్లో ఉన్నప్పుడు లేకపోతే స్కూల్లో సోషల్ సైన్స్ చదివే భాగంలో నిశ్శబ్ద విప్లవం అని మీరు 9th లో కానీ 10th లో కానీ మీకు అంశం ఉంటుంది. 1688లో నిశ్శబ్ద విప్లవం. నిశ్శబ్ద విప్లవం ఏంటంటే అక్కడ పార్లమెంటుకు రాజుకు మధ్య జరిగిన ఘర్షణలో ఈ పార్లమెంటు ఆధిక్యత సాధించిన తర్వాత రాజు తన సింహాసనాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ విధంగా రాచరిక వ్యవస్థ అంతమవ్వడం, మళ్ళా రాజును తీసుకొచ్చి ఒక పరిమిత రాచరిక అధికారాలను అంటగట్టి ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని ఇంగ్లాండ్ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పరచుకోవడం జరిగింది. అయితే ఇతను జాన్ లాక్ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ, ఆ లిమిటెడ్ మొనార్కీ. సో మళ్ళా ప్రజలు రాజు ఉండాలని కోరుకొని రాజును తీసుకొని వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా రాజ్యాన్ని ఏర్పరచుకొని రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు. సో పీపుల్ హ్యావ్ రైట్ టు రిమూవ్ హిమ్, అంటే జాన్ లాక్ అంటే ఎప్పుడైతే తాము ఏర్పరచుకున్న రాజు తమ ప్రయోజనాలకు విరుద్ధంగా, తమ హక్కులకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఆ రాజును తొలగించే అధికారం ప్రజలకు ఉంటుందని ఇతను చెప్పడం జరిగింది. అయితే
ఈ జాన్ లాక్ ఏం చెప్పాడు ప్రాకృతిక వ్యవస్థ గురించి, మనిషి గురించి ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. మానవుడు సహజంగా మంచివాడు, సంఘజీవి, పరస్పర సహకారంతో ప్రజలు జీవించేవారు. ప్రజలకు రాజకీయ జీవనం లేకపోయినా సామాజిక జీవనం ఉంది. అంటే లాక్ యొక్క అంచనా ఏంటంటే అతను ఒక శాంతియుత పరిస్థితిలో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు కాబట్టి అతనికి ఏమనిపించిందంటే మానవ స్వభావము, మనిషి చాలా మంచివాడు, సంఘజీవి, పరస్పరము వాళ్ళు కలిసి జీవిస్తారు. ఎందుకుంటుంది ఇటువంటి స్వభావం అంటే మనిషికి ఒక మోరల్ ఎలిమెంట్ ఉంటుంది, ఒక నైతిక స్వభావం ఉంటుంది. ఆ నైతిక స్వభావం ఎలా ఉంటుందంటే నేను నాకు హాని చేయొద్దని, వేరే పక్కతను నాకు హాని చేయొద్దని నేను కోరుకుంటాను. నేను ఏ విధంగానైతే కోరుకుంటానో ఎదుటి వ్యక్తి కూడా అదే విధంగా కోరుకుంటాడు. ఇది ఒక చిన్న లాజిక్. అంటే మనిషికి ఉన్న మోరల్ క్యారెక్టర్ స్వభావం, మనిషికి స్వాభావికంగా ఉన్న మోరల్ క్యారెక్టరు ఆ విధంగా ఒక లాజికల్గా థింక్ చేసే విధంగా ఉంటుంది. దీనికోసము రాజ్యాంగము, రాజ్యం అవసరం లేదు, సమాజంలో స్వతహాగానే మానవుడు మంచివాడు కాబట్టి ఆ విధంగా ఉండగలుగుతాడని జాన్ లాక్ చెప్పడం జరిగింది. అయితే ఈ జాన్ లాక్ భవిష్యత్ అయితే మరి మనిషి ప్రశాంతంగా ఉన్న తర్వాత, పరస్పరం సహకరించుకునే స్వభావం ఉన్న తర్వాత ఎందుకు రాజ్యాన్ని ఏర్పరచుకోవాల్సి వచ్చింది? ఇది చాలా ప్రధానమైన అంశం. ఎందుకు రాజ్యాన్ని ఏర్పరచుకోవాల్సి వచ్చిందంటే అతను జాన్ లాక్ ఏమని చెప్పడం జరిగిందంటే సమాజంలో కొద్ది మంది వ్యక్తులు ఆ నైతిక స్వభావాన్ని పరిధి దాటి ప్రవర్తించే అవకాశం ఉన్నది. అంటే భవిష్యత్ భద్రత గ్యారంటీ లేదు. ఎప్పుడైనా ఈ ప్రశాంత వాతావరణం ఎప్పుడైనా భగ్నం కావచ్చు. ఒకవేళ కొద్ది మంది వ్యక్తుల వల్ల ఈ ప్రశాంత వాతావరణం భగ్నమవుతే ఎవరు దాన్ని కాపాడాలి? ఎవరు ప్రశాంతతను తీసుకురావాలి? ఈ కొద్ది మంది వ్యక్తులు నైతిక జీవనం పరిధి దాటి ప్రవర్తించినప్పుడు వాళ్ళని ఎవరు కట్టడి చేయాలి? వాళ్ళని ఎవరు నియంత్రించాలి? అంటే ఈ అవసరం కోసము ప్రజలు ఒప్పందం చేసుకోవడం జరిగింది, రాజ్యాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. అంటే మనిషికి కొన్ని సహజ హక్కులు ఉంటాయని, మనిషి అంటే అతని స్వతహాగా కొన్ని సహజ హక్కులు అనిపిస్తాడు మనిషికి, జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు మరియు ఆస్తి హక్కు. ఈ మూడు హక్కులను సహజమైన హక్కులు, ఇవి రాజ్యం ఇవ్వడం వల్ల లేకపోతే రాజ్యాంగం ఇవ్వడం వల్ల రాలేదు, ఇవి అతి సహజంగా మానవులందరికీ ఉంటాయి. ఇవి ఈ సహజ హక్కుల సిద్ధాంతము తర్వాత అమెరికా రాజ్యాంగం తయారు కావడానికి దోహదపడ్డది ఈ సహజ హక్కుల సిద్ధాంతం. తర్వాత ఒప్పంద అంశాలు ఏంటి? ఈ జాన్ లాక్ ఒప్పందంలో సామాజిక ఒడంబడిక సిద్ధాంతం యొక్క అంశాలు ఏంటి, టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్? మొదటిది సమాజ ఏర్పాటు. సమాజ ఏర్పాటు స్వతహాగా ఉన్నది, మానవుని స్వభావం రీత్యా మొదటి సమాజం ఉన్నది. అయితే రెండవది ప్రభుత్వ ఏర్పాటు. ఒకవేళ శాంతి భగ్నమైనప్పుడు ఆ శాంతిని కాపాడడం కోసము ప్రభుత్వం అనే ఒక వ్యవస్థ ఉండాలి. అంటే శాసనాలు చేసే సమిష్టి ప్రజల కోసము, సమిష్టి అవసరం కోసము శాసనం చేసే వ్యవస్థ ఒకటి ఉండాలి. తర్వాత ఆ శాసనాన్ని అమలుపరిచే వ్యవస్థ ఇంకొకటి ఉండాలి. ఆ శాసనాన్ని దాన్ని వ్యాఖ్యానించడానికి ఇంకొక వ్యవస్థ ఉండాలి. అంటే మనం ప్రభుత్వంలో ఉన్న మూడు అంగాలు, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, ఈ మూడు రకాల విధులను నిర్వర్తించడానికి ఒక ప్రభుత్వం ఉండాలి. అందుకే ఆ ప్రభుత్వాన్ని ఏర్పడడం కోసం ఒక రెండవ ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఆ విధంగా అంటే ప్రభుత్వం రద్దయినా కానీ సమాజం రద్దు కాదు. ఇది ఎందుకంటే సమాజానికి సహజంగా కొన్ని హక్కులు ఉంటాయి. సమాజంలో మానవుడు శాంతియుతంగా నివసిస్తున్నాడు, సమాజ నియంత్రణలో ప్రభుత్వం ఉంటుంది. అంటే ఇక్కడ ఈ సిద్ధాంతం యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఎప్పుడైతే మానవునికి సహజంగా హక్కులు ఉంటాయని చెప్పడం అంటే అర్థం ఏంటంటే ఏ రాజ్యం కానీ ఏ రాజ్యాంగం కానీ మనిషి యొక్క ఆ ప్రాథమిక సహజ హక్కులను కాపాడే విధంగా ఉండాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం. అటువంటి సమాజం ఏర్పడడానికి కృషి చేయాలి అనే ఉద్దేశంతో ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని జాన్ లాక్ చెప్పడం జరిగింది. అయితే ఈ మరి సామాజిక హక్కులను దారాదత్తం చేసినప్పటికీ ఈ ఎప్పుడైతే సహజ హక్కులను శిక్షలను నిర్ణయించి విధించే హక్కులను దారాదత్తం చేసి రాజకీయ వ్యవస్థను ఏర్పరచుకున్నారు, అంటే తమకు ఈ సహజ హక్కులను కాపాడుకుంటూనే కొన్ని సహజ హక్కులు అంటే శిక్షలను నిర్ణయించే అధికారము, విధించే అధికారము దాన్ని రాజ్యానికి అప్పజెప్పడం జరిగింది. తర్వాత ఈ జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు మరియు ఆస్తి హక్కులను ప్రాథమిక సహజ హక్కులుగా పేర్కొన్నాడు. ప్రజలకు ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం ఉంటుంది. అంటే సహజ హక్కులు ఎప్పుడైతే భంగం కలుగుతుందో, భంగం కలిగే విధంగా వ్యవహరిస్తే ఆ రాజ్యాన్ని రద్దుపరచవచ్చు, ప్రభుత్వాన్ని రద్దు చేయొచ్చు అనే విషయాన్ని జాన్ లాక్ చెప్పడం జరిగింది. తర్వాత మనకు మూడవ ముఖ్యమైన వ్యక్తి రూసో. ఇతను 1712 నుంచి 1778 వరకు, అంటే
పద్దెనిమిదవ శతాబ్దంలో ఇతను ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి, ఆప్స్ లాక్ ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. అయితే ఈ ఇతను రాసిన ప్రధానమైన గ్రంథాలు డిస్కోర్స్ ఆన్ ఇన్ఈక్వాలిటీ, అది 1755లో వెలువడింది. తర్వాత సోషల్ కాంట్రాక్ట్ 1762లో వెలువడింది. అయితే ఇతను ఏం చెప్పాడంటే, ప్రధానంగా ప్రజా సార్వభౌమాధికారం అంటే పాపులర్ సావరెంటీ అనేది జనరల్ విల్, జనేచ్ఛలో భాగంగా రూసో ప్రతిపాదించాడు. తద్వారా ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని సమర్థించాడు, అంటే డైరెక్ట్ డెమోక్రసీని సమర్థించడం జరిగింది రూసో. అయితే ఇతను స్టేట్ ఆఫ్ నేచర్ని ఏ విధంగా అంచనా వేశాడు, ఏ విధంగా అర్థం చేసుకున్నాడు ఒకసారి చూద్దాం. అంటే మానవుడు జన్మత స్వేచ్ఛాజీవి, సమాజం అనే సంకెళ్లతో బంధితమై ఉన్నాడు. మ్యాన్ ఈజ్ బాన్ ఫ్రీ బట్ ఈజ్ ఇన్ చైన్స్ ఎవ్రీవేర్. ఇది చాలా పాపులర్ కొటేషన్ ఇది. అంటే ఏ విధంగా అర్థం చేసుకున్నాడంటే, మానవుడు ప్రాకృతిక వ్యవస్థలో నిజమైన సంతోషాన్ని కలిగి ఉన్నాడు, చాలా మంచి వ్యక్తి, అతని నోబుల్ సావేజ్గా పేర్కొన్నాడు. మానవుడు నిరాడంబరంగా ప్రశాంతంగా ప్రాకృతిక వ్యవస్థలో జీవించేవాడని రూసో అభిప్రాయపడ్డాడు. అయితే మానవుడు స్వతహాగా మంచోడు అంటే నోబుల్ సావేజ్, సావేజ్ అంటే ఇక్కడ మనకు ఒక వైల్డ్ ఎనిమల్ లా ఉంటుంది, బట్ ఆ వైల్డ్ ఎనిమల్ వ్యక్తి చాలా స్వాభావికంగా చాలా శాంత స్వభావుడు, చాలా ప్రశాంతంగా నిరాడంబరంగా జీవించేవాడని రూసో చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడు మరి మనిషి ఎప్పుడు మారిండు, మనిషి ఇంత స్వభావంగా ఉన్న వ్యక్తి, స్టేట్ ఆఫ్ నేచర్లో ఇంత మంచిగున్న వ్యక్తి, ఇంత క్రూరుడు, ఈ విధంగా కుట్రవన్నే ఒక జంతువుగా ఒక మనిషిగా ఎందుకు తయారయ్యాడు అంటే, రూసో ఏం చెప్తాడంటే, కుటుంబము వ్యక్తిగత ఆస్తి. ఎప్పుడైతే కుటుంబం ఏర్పడిన తర్వాత మైన్ అండ్ థైన్ అనే ఒక డిఫరెన్సియేషన్ వచ్చింది మనిషిలో. ఎప్పుడైతే కుటుంబాన్ని ఏర్పరచుకోగానే ఇది నా కుటుంబం, అది నీ కుటుంబం, ఇది నా ఆస్తి, ఇది నీ ఆస్తి అని మైన్ అండ్ థైన్ అనే ఒక భావము వల్ల అసమానతలు పెరిగినాయి సమాజంలో. ఎప్పుడైతే మానవుడు కుటుంబాన్ని ఆస్తిని సొంతం చేసుకోవడం మొదలైన తర్వాత ప్రాకృతిక వ్యవస్థలో ఇవి లేవు, ఇవి లేనప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ప్రాకృతిక వ్యవస్థ దాటిన తర్వాత ఈ కుటుంబము వ్యక్తిగత అంటే జనాభా పెరిగిన తర్వాత, ఈ వ్యక్తిగత ఆస్తి కుటుంబం ఏర్పడిన తర్వాత అసమానతలు పెరిగినాయి. అసమానతలు పెరిగిన తర్వాత మానవుని యొక్క స్వభావం పూర్తిగా మారిపోయింది. అతడు స్వార్థపరుడైండు, కపటం పెరిగి మానవుని పతనం ప్రారంభమైంది. అంటే ప్రాకృతిక వ్యవస్థలో మానవుడు చాలా ఆనందంగా జీవించేవాడు, అతడు మానవునిలాగా జీవించేటోడు. ఎప్పుడైతే ఈ నాగరిక అభివృద్ధి మనం ఏదైతే అనుకుంటున్నామో, ఈ కుటుంబము వ్యక్తిగత ఆస్తి వచ్చిన తర్వాత మానవుడు పూర్తిగా స్వార్థపరుడైపోయాడు, ఒక కపటపరుడైపోయాడు మానవుడు. మానవుడు అప్పుడు పతనం, అతని పతనం మొదలైంది. ఆ విధంగా రూసో చెప్పడం జరిగింది. అయితే మానవులందరూ ఈ అరాచక స్థితి నుంచి బయటపడడానికి సామాజిక ఓడంబడిక ద్వారా రాజ్యావతరణకు పూనుకున్నారని రూసో భావించాడు. అంటే ఎప్పుడైతే మానవుడు ఈ ప్రకృతిలో వచ్చిన మార్పు, సమాజంలో వచ్చిన మార్పు కారణంగా, ఈ నాగరిక అభివృద్ధి కారణంగా, ఈ టెక్నాలజికల్ అభివృద్ధి జరగడంతో, సైన్స్ అండ్ ఆర్ట్స్ రావడంతో మనిషి పతనం అప్పుడు మొదలైంది. అంటే మనిషికి ఒక అహం మొదలైంది. ఎప్పుడైతే ఈ ఆర్ట్స్ కళలు వచ్చిన తర్వాత ఒక అహం మొదలైంది మనిషికి. సో మానవుడు, ఆ సంతోషంగా జీవించే మానవుడు పూర్తిగా నికృష్టునిగా తయారైపోయాడు. అయితే ఈ మరి ఏ విధంగా ఈ నికృష్టత నుంచి, ఇతని యొక్క అవినీతి నుంచి, ఇతని యొక్క నేర స్వభావం నుంచి ఏ విధంగా బయటపడాలంటే, ఒక ఒక పౌరశాసనాన్ని ఏర్పరచుకొని ఒక రాజ్యాన్ని ఏర్పరచుకోవాలి అనే ఆలోచనతోని ప్రజలు సామాజిక ఒడంబడిక ద్వారా రాజ్యాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. అయితే రాజ్యావతరణ వల్ల ప్రజల మధ్య జరిగిన ఒప్పందమని రూసో ప్రకటించాడు. ప్రతి మానవుడు వ్యక్తిగతంగా పోగొట్టుకున్న హక్కులను సమాజం ద్వారా తిరిగి పొందుతాడు. అంటే వాట్ ఎవర్ ఏ మ్యాన్ లూజెస్ యాజ్ ఇండివిజువల్, ఈ విల్ గెట్ బ్యాక్ యాజ్ మెంబర్ ఆఫ్ ది సొసైటీ. సో అతను ఏ విధంగానైతే నాగరిక అభివృద్ధి తర్వాత ఏదైతే పోగొట్టుకున్నాడో, ఈ రాజ్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత అది తిరిగి పొందుతాడు. అందుకే రాజ్యం ఏర్పడాలని చెప్పడం జరిగింది. అయితే ఈ ఒప్పందం ద్వారా సమాజానికి సార్వభౌమత్వం సంక్రమిస్తుంది. ఈ సార్వభౌమత్వానికి సహజ ప్రతినిధిగా జెనేచ్. అయితే ఇక్కడ ఇంతకుముందు ఆప్స్ లాక్ చెప్పినట్లు ఈ సార్వభౌమ అధికారము అది వ్యక్తులకు రాజులకు పరిమితం అవడము మనం చూసాం. కానీ ఇక్కడ ఏ వ్యక్తికి పరిమితం కాకుండా ఈ సార్వభౌమ అధికారాన్ని ఇతను ఒక కొత్తగా ఒక కొత్త భావాన్ని జెనేచ్ జనరల్ విల్ అంటారు.
అంటే ఈ జెనెట్ చేంజ్ సూచిస్తుంది అంటే సమిష్టి శ్రేయస్సును సూచిస్తుంది. అంటే సార్వభౌమ అధికారం అనేది సమిష్టి శ్రేయస్సును సూచించే విధంగా ఉండాలి, దానికే సమిష్టి శ్రేయస్సును సూచించే దానికే సార్వభౌమ అధికారం ఉండాలనే విషయాన్ని రూసో చెప్పడం జరిగింది. అయితే జెనేచ్ఛ ఏంటిది, జెనేచ్ఛ అంటే ఏంటిది, అయితే నిజమైన ఇచ్ఛ మనిషికి రెండు రకాలుగా వ్యవహరిస్తాడు. ఒకటి యాక్చువల్ విల్, అంటే ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ డిజైర్, కోరిక మీద ఆధారపడి ఉంటుంది, ఇది చాలా సంకుచితంగా ఉంటుంది, మనిషి చాలా స్వార్థపూరితంగా ఆలోచిస్తాడు. ఇంకొకసారి యథార్థ ఇచ్ఛ అంటే రియల్ విల్, అంటే ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ రీజన్, అంటే మానవుడు ఇంకోసారి ఏ విధంగా ఆలోచిస్తాడంటే సమాజం గురించి, విస్తృత సమాజం గురించి, దేశం గురించి, మానవాళి గురించి ఆలోచించే స్వభావం. రెండు స్వభావాలు ఉంటాయి మనిషిలో, యాక్చువల్ విల్ ఉంటుంది, రియల్ విల్ ఉంటుంది, రెండు స్వభావాలు ఉంటాయి. అందుకే మనం మనిషిని చూస్తాం, పూర్తి స్వార్థంతో హత్య చేసే వ్యక్తిని చూస్తాము, అదే వ్యక్తి సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తిని చూస్తాం. అంటే మనకు ఈ విధంగా రెండు రకాల మానవులను మనం చూడగలుగుతాం. అయితే ఈ రూసో చెప్పిన జనరల్ విల్ ఏంటంటే మ్యాన్స్ ఫ్రీడమ్ కాన్సిస్ ఇన్ ఓవర్కమింగ్ హిస్ యాక్చువల్ విల్ అండ్ ఫాలోయింగ్ ది డైరెక్షన్ ఆఫ్ ది రియల్ విల్. అట్లా యథార్థ ఇచ్ఛ ఆధీనంలో కనుక మనిషి ఉంటే అతను ఏ సంకుచితంగా ఆలోచించకుండా, ఎటువంటి తప్పులు చేయకుండా అతను నిజమైన స్వేచ్ఛను పొందుతాడు అని మనకు రూసో చెప్పడం జరిగింది. అయితే ఏంటిది ఈ జనరల్ విల్ అనేది, ఏంటిదంటే ఈ యథార్థ ఇచ్ఛల మొత్తాన్ని, ఈ మొత్తాన్ని జనేచ్ఛగా పేర్కొనడం జరిగింది. సావరెంటీ ఆఫ్ ది జనరల్ విల్ కాన్స్టిట్యూట్స్ ది ఫౌండేషన్ ఆఫ్ పాపులర్ సావరెంటీ, అంటే ప్రజా సార్వభౌమ అధికారానికి ఆధారం ఏంటంటే ఈ జనేచ్ఛ, అంటే సమిష్టి శ్రేయస్సు, సమిష్టి ప్రయోజనం. వ్యక్తులందరూ యథార్థ ఇచ్ఛతోనే ఆలోచించి వాళ్ళు ఉంటే అది వాళ్ళు అప్పుడు అది జనరల్ విల్ సామాజిక శ్రేయస్సును సూచిస్తుంది, దానికి మాత్రమే సార్వభౌమ అధికారం ఉండాలని మన రూసో చెప్పడం జరిగింది. అయితే మొత్తం యథార్థ ఇచ్ఛల మొత్తాన్ని జనేచ్ఛగా రూసో భావించాడు. జనేచ్ఛ ఎల్లప్పుడూ సంఘ శ్రేయస్సునే కోరుకుంటుంది. ఇది ఈ సంఘ శ్రేయస్సు అనేది ఒక కలెక్టివిజాన్ని సూచిస్తుంది. ఇది తర్వాత ఒక సమిష్టి తత్వ సిద్ధాంతము ప్రతిపాదించబడడానికి ఉపయోగపడ్డది. ఇది రూసో చెప్పిన జనరల్ విల్. అయితే జనేచ్ఛ అధికారం నిరపేక్షమైంది, అవిభాజ్యమైంది. ప్రభుత్వం సమిష్టి శ్రేయస్సుకు భంగకరంగా ప్రవర్తిస్తే తిరుగుబాటు చేసే హక్కు ప్రజలకు ఉంటుందని రూసో చెప్పడం జరిగింది. తర్వాత ఈ మనం మొత్తము ఈ ఇప్పటి వరకు మనము ఏ అంశాలు మనం ప్రధానంగా చర్చించినామంటే దాని సందర్భము, తర్వాత దాని అర్థము, ఈ ముగ్గురు తత్వవేత్తలు ఏ విధంగా ప్రాకృతిక వ్యవస్థను వివిధ రకాలుగా చూడడం జరిగింది, మనిషి స్వభావాన్ని ఎట్లా అంచనా వేశారు, మనిషి ఎందుకు ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది, రాజ్యాన్ని ఏర్పరచుకోవాల్సి వచ్చింది, అయితే రాజ్యానికి ఎందుకు కట్టుబడి ఉండాల్సి వచ్చింది అనేది మనం ఇంతవరకు చర్చించడం జరిగింది. అయితే ఈ సామాజిక ఓడంబడిక సిద్ధాంతం పైన ఉన్న విమర్శ ఏంటి, అంటే దీంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి, దీంట్లో ఉన్న పరిమితులు ఏంటి, ఇది మనం ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇప్పుడు వాస్తవంగా స్వార్థపూరితమైన మనుషులతో కూడిన సమావేశం ఎలా నిరపేక్షమైన అధికారాన్ని ఒప్పుకుంటుంది అనే విషయాన్ని హాబ్స్ వివరించలేదు. హాబ్స్ చెప్పినట్లు ప్రాకృతిక వ్యవస్థలో మనిషి అంత స్వార్థపూరితమైన వ్యక్తి అయినప్పుడు ఏ విధంగా తమ అధికారాలన్నింటినీ కోల్పోయి ఒక ఒక సమిష్టి వ్యవస్థకి ఎలా అప్పచెప్పుతాడు, ఆ సమిష్టికి ఉన్న ఒక సార్వభౌమ అధికారాన్ని ఎలా ఒప్పుకున్నాడు అనే విషయాన్ని మనకు స్పష్టంగా హాబ్స్ తన సిద్ధాంతంలో వివరించలేకపోయాడు. తరువాత మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈ ఈ మొత్తం సిద్ధాంతానికి చారిత్రక ఆధారం ఏమీ లేదు. ఈ మెథడాలజీ అంతా కూడా చరిత్రలో ఒక అంశాన్ని సేకరించి చెప్పిన సిద్ధాంతం కాదు. ఇది మనిషికి ఉండే ఒక లాజికల్ మైండ్ తోని ఒక రేషనల్గా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. మేఫ్లవర్ కాంపాక్ట్ అనేది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే, అది ఆధారం కాదది. తర్వాత మేఫ్లవర్ కాంపాక్ట్ కూడా 1620 వాళ్ళు ఇంగ్లాండ్లో, అప్పటికి వాళ్లకు ఒక ఒక కేంద్రీకృతమైన ఒక రాజ్య వ్యవస్థ ఉన్నది, అక్కడ నుంచి వాళ్ళు అమెరికాకి వెళ్ళారు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక సెంట్రలైజ్డ్ అథారిటీని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు, అనుభవించారు, అప్పుడే వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. కానీ ఒప్పందం కంటే ముందు ఇంగ్లాండ్లో అది ఉన్నది, ఆల్రెడీ ఒక సమిష్టి ఒక కేంద్రీకృత అధికార వ్యవస్థ ఉన్నది. అయితే ఆదిమ మానవుడు మరియు అతని అయితే ఆదిమ సమాజంలో ప్రాకృతిక వ్యవస్థ అంటే మనం ఆదిమ సమాజం అని అనుకుంటే ఆదిమ సమాజంలో మనిషి సమిష్టిలో భాగం, అతనికి వ్యక్తిగత ఆస్తి లేదు.
సో సమిష్టిలో భాగం కానీ వ్యక్తిగతంగా ఆలోచించి ఒప్పందం చేసుకోవాలనే ఆలోచన అది రావడం ఒప్పందం అనేది ఒక ఆధునిక భావం. ఆదిమ సమాజంలో అసలు ఈ భావానికి ఆస్కారమే లేదు. ఆ విధంగా ఈ సిద్ధాంతంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. తర్వాత ఒప్పందం స్వచ్ఛంద భావాన్ని తెలియజేస్తుంది. రాజ్యం అలా కాదు. అంటే ఒప్పందం అనేది స్వచ్ఛందంగా మానవులు చేసుకునే ఒక ఒక ఒప్పందం, ఒక అంశం అది. అయితే రాజ్యం ఏం చెప్తుందంటే అది ఒక బలవంతంగా రాజ్యంలో తప్పనిసరిగా నివసించాలి, అది ఫోర్స్డ్ అది, బట్ ఇట్ ఈస్ నాట్ వాలంటరీ. సో ఈ రెండింటికి మధ్య పొంతన లేదు. ఒప్పందానికి ఎటువంటి రాజ్యానుమతి మరియు చట్టబద్ధత లేదు. అంటే ఒప్పందం చేసుకున్నప్పుడు ఒక రాజ్యమో ఒక చట్టమో ఉంటే దానికి ఒక విలువ ఉంటుంది, అటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఈ ఒప్పందానికి అసలు విలువ లేదు. తర్వాత రాజ్యం మనిషి యొక్క ఉన్నతాభివృద్ధిని సూచిస్తుంది, కానీ మనుషులతో సృష్టించబడ్డ లేదా తయారు చేయబడ్డది కాదు. అంటే రాజ్యం అనేది మానవుడు ఓవర్ నైట్ క్రియేట్ చేసుకున్నది కాదు. ఒప్పందం చేసుకొని అదొక పరిణామ క్రమంలో మనిషి యొక్క వృద్ధిలో, నాగరిక అభివృద్ధిలో రాజ్యం ఏర్పడ్డది. అంటే మనిషి యొక్క స్వభావం రాజ్య ఏర్పాటులో ఉండదనే విషయాన్ని మనకు తెలుసు. సో అట్లా ఆ విధంగా రాజ్యము యాంత్రికంగా ఒక యంత్రాన్ని సృష్టించుకున్నట్టు ఒక మెకానిస్టిక్గా రాజ్యాన్ని ఏర్పరచడం అనేది సాధ్యం కాదు. అందుకే ఈ సిద్ధాంతం పైన చాలా విమర్శలు ఉన్నాయి. తర్వాత లాక్ సాజాకుల సిద్ధాంతము చారిత్రక సత్యాన్ని కాక ఊహజనితమైన కోరికను మాత్రమే సూచిస్తుంది. అంటే లాక్ చెప్పింది మనిషికి సహజ హక్కులు ఉంటాయి, ఆ సహజ హక్కులను రాజ్యం కాపాడాలి. ఈ సహజ హక్కులు అనేది అది ఊహజనితమైన కోరిక. అంటే అతను మధ్యతరగతి వర్గానికి ప్రతినిధిగా రాజ్యము మధ్యతరగతి వర్గ ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో తను ఈ సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. ప్రాకృతిక స్థితిలో రాజకీయ సంస్థ లేనందువల్ల హక్కులకు కానీ బాధ్యతలకు కానీ ఎటువంటి స్థానము లేదు. సో ఆ విధంగా రాజకీయ వ్యవస్థ లేదు కాబట్టి వాళ్ళు చేసుకున్న ఒప్పందానికి ఎటువంటి ఆధారం లేదు. వాళ్లకు రాజ్యం లేదు, శాసనం లేదు, కాబట్టి ఆ ఒప్పందానికి సరైన అంత విలువ ఉంటుందని చెప్పడము ఇక్కడ సమంజసంగా అనిపించేది మనకు. తర్వాత క్యాపిటలిస్ట్ సొసైటీ. ఇప్పుడు మనం మొత్తం ఈ సిద్ధాంతం అంతా కూడా మనం యూరప్ చరిత్రను మనం చూసినట్లయితే ఈ మొత్తము ఫ్యూడల్ సొసైటీ, అంటే ఈ ఫ్యూడల్ సొసైటీ అంతమై ఒక పెట్టుబడిదారు వ్యవస్థ ఏర్పడే క్రమంలో ఈ సిద్ధాంతం చెప్పడం జరిగింది. అయితే ఈ కాంట్రాక్ట్ థీరీ, ఓడంబడిక సిద్ధాంతం అంతా కూడా ఏం చెప్తుందంటే రాజ్యము అన్ని సమూహాల అందరి వ్యక్తుల ప్రయోజనాలను సమన్వయం చేస్తుంది, ప్రయోజనాలను కాపాడుతుంది అనే ఉద్దేశంతో ఈ సిద్ధాంతాన్ని, సామాజిక ఓడంబడిక సిద్ధాంతాన్ని సృష్టించడం జరిగింది. దాని ఆధారంగా పెట్టుబడిదారు వ్యవస్థ ఏర్పడ్డది. ఇది 17-18వ శతాబ్దంలో పెట్టుబడిదారు వ్యవస్థ ఏర్పడ్డది. ఈ పెట్టుబడిదారు వ్యవస్థలో కొంతమంది ఉన్నత వర్గము వాళ్ళ ప్రయోజనాలనే ప్రజలందరి ప్రయోజనాలుగా చిత్రీకరిస్తారు. సో అందుకే ఈ పెట్టుబడిదారు వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత, ఈ కాంట్రాక్ట్ థీరీ తర్వాత మనకు చాలా స్పష్టంగా సమాజంలో ఉన్న అసమానతలు చాలా ప్రస్ఫుటంగా మనకు అవుపిస్తాయి. కాబట్టి ఈ అసమానతలను, ఈ అన్యాయాలను ఈ అసలు ఎలా పరిష్కరిస్తుంది సామాజిక ఒడంబడిక సిద్ధాంతం అనే విషయాన్ని ఈ సామాజిక ఒడంబడికవాదులు ఎక్కడ దాని ప్రస్తావన తీసుకురాలేదు. ఈ సిద్ధాంతంలో మనకు ఈ లోపము చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే మరి ఈ సిద్ధాంతంలో పరిమితులు ఉన్నప్పటికీ, చాలా విమర్శకు గురైనప్పటికీ ఈ సిద్ధాంతము దీని యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. ఎందుకంటే మనకు రాజ్యము దేవుని సృష్టి కాదు, ప్రజలు స్వచ్ఛందంగా చేసుకున్న ఒప్పందం వల్ల ఏర్పడ్డది. అంటే రాజ్యానికి పౌరులకు మధ్య సంబంధాన్ని ఈ సిద్ధాంతం గుర్తించింది. అంటే రాజ్యం ఎప్పుడు కూడా ప్రజల యొక్క హక్కులను కాపాడే విధంగా ఉండాలి, ప్రజల కోసమే రాజ్యం ఉన్నది. ఆ విధంగా మనకు అటువంటి సంబంధాన్ని, ఒక ప్రజాస్వామిక సిద్ధాంతాన్ని ఇది తీసుకొచ్చింది. ఈ సిద్ధాంతం రాజ్యం మరియు దాని అధికారాలు ప్రజల సమ్మతి ద్వారా లభించినవే కానీ స్వాభావికంగా పొందినవి కావు అనే భావాన్ని తీసుకొచ్చింది. అంటే రాజ్యం అనేది, అంటే ఈ మొత్తము సామాజిక ఓడంబడిక సిద్ధాంతం మనకి ఏం సూచిస్తుందంటే ప్రజల సమ్మతి ద్వారా ఈ రాజ్యం ఏర్పడ్డది. అందుకే ప్రజల సమ్మతి ద్వారా ఏర్పడ్డది కాబట్టి రాజ్యానికి శాసన విధేయతను ప్రదర్శిస్తారు ప్రజలు. ఈ శాసన విధేయతను ప్రజలు, రాజకీయ విధేయతను ఒక దీనికి ఒక చట్టబద్ధత కల్పించడం జరిగింది ఈ సిద్ధాంతం. తర్వాత ఈ సిద్ధాంతం వల్ల పరిమిత రాజకీయ సార్వభౌమ అధికారం, అంటే రాజ్యానికి ఉండే సార్వభౌమ అధికారం ఒక పరిధి లోపల పనిచేయాలి, వ్యక్తులకున్న సహజ హక్కుల పరిధి లోపల, లేకపోతే రాజ్యాంగానికి పరిధి లోపల పనిచేయాలి,
తర్వాత రూసో చెప్పినట్లు సార్వభౌమ అధికారం అనేది జనేచ్ఛగా ఆధారమై ఉండాలి. ప్రజా సార్వభౌమ అధికారాన్ని మొదలైన ఆధునిక ప్రజాస్వామ్య భావాలను ఈ సామాజిక ఓడంబడిక సిద్ధాంతము చాలా బలోపేతం చేసింది. అయితే ఈ మొత్తము మనము చూసినట్లయితే ఈ సామాజిక ఓడంబడిక సిద్ధాంతం అంటే ఓడంబడిక అంటే ఇది ఒక ఒప్పందం. ఒప్పందం అనేది ఆధునిక సమాజం యొక్క ప్రధానమైన లక్షణం. ఈ ఇంతకుముందు భూస్వామ్య సమాజం ఎలా ఉండేదంటే భూస్వామ్య సమాజంలో హోదాకు ఆచారాలకు చాలా విలువ ఉండేది. హోదా మరియు ఆచారం ఆధారంగా మానవ సంబంధాలు అనేటివి ఉండేది. అయితే పెట్టుబడిదారీ సమాజంలో ఒప్పందం ఆధారం అయిపోయింది. ఎప్పుడైతే మానవుడు వ్యవసాయాన్ని వదిలి పరిశ్రమలను ఏర్పాటు చేసిన తర్వాత ఒప్పందం ఆధారంగా తను పనిచేయడం పరిశ్రమలలో, సో ఆ విధంగా ఈ మొత్తము ఈ సామాజిక ఓడంబడిక సిద్ధాంతం అనేది ఒక భూస్వామ్య సమాజం అంతరించిపోయి అంటే 16, 17, 18వ సమాజంలో 18వ శతాబ్దంలో ఈ భూస్వామ్య సామాజిక సంబంధాలు అంతమయ్యి ఒక పెట్టుబడిదారి వ్యవస్థ అంటే మధ్యతరగతి వర్గం, వీళ్ళని బూర్జువా వర్గం అన్నాడు మార్క్స్. ఈ బూర్జువా వర్గము ఆధీనంలో సామాజిక సంబంధాలన్నీ నిర్ణయించడం జరిగింది. అయితే మనము ఈ సామాజిక ఓడంబడిక సిద్ధాంతాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఈ సిద్ధాంతము పెట్టుబడిదారి సమాజ సంబంధాల ఆవిర్భావానికి చారిత్రక పాత్రను పోషించింది. అంటే సామాజిక ఓడంబడిక సిద్ధాంతం అనేది ఈ పెట్టుబడిదారి వ్యవస్థ ఏర్పాటులో ఈ అయితే మనకు సామాజిక ఓడంబడిక సిద్ధాంతం ఆవిర్భావాన్ని మనం ఈ విధంగా మొత్తం ఒక చారిత్రక నేపథ్యంలో దీన్ని అర్థం చేసుకుంటే మనకు దీని ప్రాముఖ్యత, దీన్ని ఎందుకు ప్రతిపాదించారు, దీన్ని దేని ఆధారంగా ప్రతిపాదించారు అనే విషయము మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మనకు 16వ శతాబ్దం, 17వ శతాబ్దం, 18వ శతాబ్దం, 19వ ఫ్రెంచ్ విప్లవం వచ్చింది. అది 1789లో వచ్చింది. ఫ్రెంచ్ విప్లవం తర్వాత మధ్యతరగతి వర్గము ఈ భూస్వామ్య వర్గాన్ని మరియు రాచరిక వర్గాన్ని కూల్చేసి ఆ మధ్యతరగతి వర్గము బూర్జువా వర్గము అధికారాన్ని చేపట్టడం జరిగింది. అయితే 20వ శతాబ్దంలో ఈ మధ్యతరగతి వర్గం యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నించడం జరిగింది. సామ్యవాదం, కమ్యూనిజం సిద్ధాంతాల రూపంలో దీన్ని ప్రశ్నించడం జరిగింది. అయితే ఇంకా ఈ మొత్తం ఈ పెట్టుబడిదారు వ్యవస్థలో ఉన్న అసమానతలను ఈ సామాజిక ఓడంబడిక సిద్ధాంతము పూర్తిగా సంపూర్ణంగా అర్థం చేసుకోకపోయిందనే ఒక విమర్శ ఉంది. అయితే మొత్తంగా మనము ఈ ఇప్పుడున్న మనం సామాజిక వ్యవస్థలో మన రాజ్యాంగ వ్యవస్థ కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా సామాజిక ఓడంబడిక సిద్ధాంతం ఆధారంగా వచ్చినాయి. వాటిని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం, వాటి ఫలాలను మనం అనుభవిస్తున్నాం. అందుకే సామాజిక ఓడంబడిక సిద్ధాంతానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. రాజ్యానికి ఒక లెజిటిమసీని తీసుకొచ్చింది సిద్ధాంతం. ఆ విధంగా మనము సామాజిక ఓడంబడిక సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. We'll be right back.